ఏపీ ప్రజలకు అతి భయంకరమైన హెచ్చరికలు విడుదల. సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఎండల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే చెబుతున్నారు. ఇక రానున్న 3 రోజుల్లో ప్రతిరోజు 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత అయితే నమోదైంది. కర్నూలులో అత్యధికంగా 42.2, నంద్యాలలో 42 డిగ్రీలు, అనంతపురంలో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు కూడా తెలుస్తుంది. రాయలసీమ జిల్లాలో సాధారణం కంటే 2.6 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ఇక రాష్ట్రంలో విశాఖలో అత్యల్పంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందనమాట. ఇక అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాలో ఒక్కో మండలంలో తీవ్ర వడగాలు అయితే వీస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి బుధవారం మంగళవారంలో 10 మండలాల్లో వడగాలి వీచే అవకాశం అయితే ఉందని విపత్తు నిర్వహణ సంస్థ కూడా చెప్పిందనమాట. సో 37 మండలాల్లో తీవ్ర వడగాడుపులు అయితే వేస్తాయని కూడా చెప్తున్నారు. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. హెచ్చరికలు అయితే విధంగా విడుదల చేశారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని